వేములవాడ మున్సిపల్ పరిధిలో 14-19 వార్డు పరిధిలో ఎస్టీఎఫ్ నిధులతో అభివృద్ధి కార్యక్రమంలో శుక్రవారం పలు కుల సంఘ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో 34 సంఘ భవనాలకు నిర్మాణానికి ఎస్టీఎఫ్ నిధులను మంజూరు చేస్తామని అన్నారు. ఇటీవల కొన్ని భవనాలకు టెండర్ పూర్తి చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని, సామాజిక భవనాలు ఆయా కులాల వారీగా సమీక్ష సమావేశాల నిర్వహణకు సమస్యల పరిష్కారానికి వేదికలుగా ఉపయోగపడతాయని తెలిపారు. కులం అంటే ఒక బలం బలగం కూడా అని గుర్తు చేశారు. ఈ సామాజిక భవనాలు అనేటువంటిది ఆయా కులాల వారిగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కానీ, ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం చేసుకోవడానికి ఒక వేదికగా మార్చుకోవడానికి కానీ, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేటువంటి క్రమంలో కూడా ఉపయోగపడే విధంగా మనం ఈ కుల సంఘ భవనాలను పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో కూడా ఆయా కుల సంఘాల వారిగా నిర్మించుకొని ప్రతి నెల ఆ కులానికి సంబంధించినటువంటి బాగోగులపై చర్చ జరుపుకుంటూ ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఈ కుల సంఘాలను, భవనాలు మనం నిర్మించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కులం అంటే ఓ బలం. ఈ ప్రభుత్వం నిస్సాయులకు సాయాన్ని అందించేటువంటి లక్ష్యంలో ముందుకు పోతున్న సందర్భంలో అనేక కార్యక్రమాలని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంకి వస్తే, ఇప్పటికే ఆడతళ్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ, 5 లక్షలు రాజీవ్ వారికి వచ్చిన 10 లక్షల వరకు చేసుకోవడమే కానీ, 200 యూనిట్లు కాల్చుకునే వారికి ఉచితంగా విద్యుత్ కరెంటు మీటరు కరెంటు బిల్లు కట్టకుండా ఉండేటువంటి కార్యక్రమమే కానీ, ఇల్లు లేని వారికి ఇంద్రం ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు మనం 3500 ఇండ్లు ఇక్కడ రావడం జరిగింది. వాటికి కూడా ఈ కాలనీకి సంబంధించి కూడా ఎవరైనా ఉంటే వారికి కూడా ఇవ్వడం కోసం చేసేటువంటి కార్యక్రమం కానీ, రైతులకు రుణమాఫీ కార్యక్రమానికి కూడా నిన్నటి రోజు వరకు 2 లక్షల రూపాయల వరకు 31 కోట్ల సంబంధించినటువంటి నిధులు ఇవ్వడమే.